ఒక 25 రోజుల కృతం మొక్కజన్న ఉన్న ప్రాంతమైన ఈ ప్రాంతంలో పూర్తిగా ఎండిపోతే సాగర్ నీళ్లు రాని కారణం చేత ప్రతి రైతుకి సుమారు 75 నుంచి 80,000 ఎకరానికి ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున విపత్తు సంభవించినప్పుడు ఉండే నిధుల నుంచి ప్రతి ఎకరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఆనాడు డిమాండ్ చేశాను నేను వచ్చి ఎల్లిన ఒక వారం రోజులకే ప్రకృతి తాండవించి గాలి వానతో మొత్తం ఈ మొక్కజన్న నేలపాలైంది ఈ ప్రాంతంలో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా అధికారులు మిగతా అధికారులు ఒక రెండు హెలికాప్టర్లు వేసుకొని వచ్చారు అక్కడ ఒకళ్ళో ఇద్దరు రైతుల్ని కలిశారు నష్టపోయిన రైతుకి ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయిన మరు క్షణం మీ అకౌంట్ లో జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక్కడ ఉన్న నా రైతన్నల్ని అడుగుతున్నాను ఏ ఒక్క రైతుకైనా 10,000 రూపాయలు కాదు కదా 10 రూపాయలైనా మీ అకౌంట్ కు జమ అయిందా అని ఈ వేదిక మీద నుంచి ఈ రోజు వరకు అని అడుగుతున్నాను అంటే ఇందాక చెప్పాను కదా మాటల చేయటంలో గారడి చేయటంలో ఈ ముఖ్యమంత్రి గారు సిద్ధ హస్తుడు అని ఇది నిదర్శనం అయ్యా ముఖ్యమంత్రి గారు రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు ఏదో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి అన్నిటిని బంధు చేశారు రైతులకు ఇచ్చేదాన్ని మీ నోటితో మీరు అన్నారు ఒక గంటలో కాదు ఒక రోజులో కాదు నాకు తెలిసి సుమారుగా ఇప్పటికే 15 రోజులు 16 రోజులు అయింది ఇంకా ఎంక్వైరీలు చేస్తున్నాం సర్వేలు చేస్తున్నాం వస్తున్నాయి ఇస్తాం ఇస్తామని మాటలు చెప్తున్నారు తప్ప రైతన్నకి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి వారి అకౌంట్ లో క్రెడిట్ అవ్వలేదు ఇలా ఉంటాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు కాబట్టి మాటలతో గారడ చేయకుండా మాటలతో మళ్ళీ మబ్బ పెట్టకుండా మళ్ళీ మాటలతో మనందరం మోసపోకుండా ఈ ముఖ్యమంత్రి గారికి మట్టుకు సందర్భం వచ్చినప్పుడు అది కూడా ఇంకా ఎంతో దూరంలో లేదు దగ్గరలోనే ఉంది అన్న చెప్తున్నాడు ఇదే మదర మీటింగ్ లో రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ అని ఇది అబద్ధం కాదు అన్న చెప్తున్నాడు ఇదే మదర మీటింగ్ లో రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ అని ఇది అబద్ధం కాదు దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులే ఎంత మందికి రుణమాఫీ ఇచ్చాం మనం ఎంత మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం ఎంత మందిని ఆడబిడ్డలకి రుణమా ఏది ప్రీ ఇంట్రెస్ట్ లో రుణం ఇచ్చాం ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్పినా ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా మర్చిపోయారో మనకి తెలియదు కాదు కాబట్టి టైం ఎంతో దూరంలో లేదు ఈ నియోజకవర్గంతో నాకు చాలా అవినోభావ సంబంధం ఉంది గతంలో కొద్ది తేడాతో ఆనాడు నేను బలపరిచిన అభ్యర్థి మిస్ అయ్యాడు కానీ ఆనాడు నేను పడ్డ కష్టం ఆనాడు నేను చేసిన ప్రయత్నం ఎంత కూడా ఇంతంటే ఎంత కూడా వృధా పోదు రాబోయే ఎన్నికల్లో ఆనాటి కష్టం రాబోయే రోజుల్లో తప్పకుండా మీ ద్వారా మీ సీనన్నకి గిఫ్ట్ గా ఇస్తారని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరగా ఒకటి అధికారం ఉన్ననాడు కానీ పదవులు ఉన్ననాడు కానీ అధికారం లేనినాడు కానీ పదవులు లేనినాడు కానీ మీ సీనన్నగా నేను అదే రకంగా ఉన్నాను ఏమీ మార్పు లేదు భవిష్యత్తులో కూడా మార్పు ఉండదు మీతోనే ఉంటాను చిట్ట చివరికి నా చివర ఊపిరున్నంత వరకు కూడా మీ దగ్గరే గడుపుతానని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను కాబట్టి మళ్ళీ మాయ మాటలతో అనేక మంది వస్తారు వచ్చే మాయ మాటలు చెప్పే ప్రతి వ్యక్తికి ఎలా దీటైన సమాధానం నోటితో కాదు మనం చెప్పాల్సింది
నోటుతో కాదు ఓటుతో సమాధానం చెప్పాలి వారికి బుద్ధి ఎలా చెప్పాలో వారికి జ్ఞానోదయం ఎలా చేయాలో మాటతో కాకుండా చేతలతో చూపించాలి అని నా కుటుంబ సభ్యులందర్నీ మరొక్కసారి అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్న థాంక్యూ వెరీ మచ్